ఇక్కడ కొన్ని కొన్ని సలహాలు ఎవరిది వాళ్ళు ఏది పడితే అవి ఇస్తున్నటువంటి పరిస్థితుంది, ఇట్లాంటివి వాడండి అట్లాంటివి వాడండి అనేది అయితే కాస్త ఈ డాక్టర్ కాకపోయినా ఆడిటర్ అయినా డైట్ విధానంలో కొంత రీసెర్చ్ చేసుకుని తనకు తను డైట్ విధానం ఏర్పాటు చేసినట్టు వీరమాచినేని సంబంధించినటువంటి విఆర్కే డైట్ కూడా ఓ పక్కన పబ్లిక్ పాపులర్ అయ్యాక ఆయన అందరిలో నొంతు ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ సందర్భంలో ఇది రోగం తగ్గిస్తుందని కాదు, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చెప్తున్నటువంటి చిట్కాలు కొన్ని. అందులో ఒకటి హాట్ వాటర్ కంటిన్యూగా వాడండి, తాగటానికి కానీ అట్లాగే శుభ్రపరచుకోవడానికి కానీ, చేతులు శుభ్రపరచుకోవడానికి కానీ, ఈవెన్ స్నానం కానీ అంతా కూడా హాట్ వాటర్తోనే కాస్త ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే పూసుకోవడం అనేటువంటిది ముఖ్యం. తద్వారా వైరస్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది. ఈవెన్ బట్టలు కానీ ఇట్లాంటివి కూడా బయట నుండి వచ్చినటువంటి సందర్భంలో హాట్ వాటర్లోనే పెట్టేసేయమంటున్నారు. అది బయటే ఇంటి బయటే పెట్టేసేసుకుని హాట్ వాటర్లోనే పెట్టేసేటువంటి సిస్టమ్. దాంతోపాటుగా ఆయన ఐడెంటిఫై చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే చైనా లాంటి చోట్ల కానీ ఇప్పుడు ఈ మరణాలు సంభవిస్తున్నటువంటి చోట్ల ఎక్కువ రోగ నిరోధక శక్తి దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అక్కడ లంగ్స్ మీద తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి చనిపోయినారు. వీళ్ళకి అంతకుముందు సిగరెట్ స్మోకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అట్లాగే అంతకుముందు లంగ్స్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సిగరెట్ స్మోకింగ్ లాంటి వాటి మీద కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి సందర్భం అన్నటువంటిది కూడా ఒకటి చెప్తున్నారు. దాంతోపాటుగా ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్టు, అట్లాగే పాలకూర ఇట్లాంటివన్నీ కలిపి కాగబెట్టి ఆ నీళ్లలోని తాగటం బెటరు. రోగ నిరోధక దాంట్లో వేడి నీళ్లతోనే దాన్ని తాగడం బెటర్ అన్నటువంటి కోణం కూడా ఆయన చెప్తూ వస్తున్నటువంటిది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇంట్లో ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని ఒక యాంగిల్ అయితే పబ్లిక్ ఎవరికి వాళ్ళకి తెలుసు రోగ నిరోధక శక్తి రేట్ ఎట్లా ఉంటుంది, దేని విషయంలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేటువంటిది, ఎవరి యాంగిల్లో వాళ్ళు తెలిసినటువంటి రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నించడంతో పాటుగా సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఉండటం, బయటికి ఒకవేళ వస్తే కనుక బయటే ఒక వేడి నీళ్ళతో కూడినటువంటి బకెట్ పెట్టేసి అక్కడే ఆ బట్టలను అందులో పెట్టేసేసి ఈవెన్ తమ స్నానం కూడా చెక్కమని బయట అక్కడ వేడి నీళ్లతో చేసే చైనా ఆ విధానంతో చేశాకనే క్వారంటైన్ చేయడం వల్లనే అది కూడా ఏది వారానికి ఒక రోజున నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఆ సరుకులు తీసుకొచ్చిన తర్వాత అక్కడ జాగ్రత్తగానే తీసుకొచ్చుకోవడం, ఈవెన్ వచ్చిన తర్వాత కూడా అట్లాంటి సిస్టమ్ మెయింటైన్ చేయబట్టినే కంట్రోల్ అయిందన్నటువంటి చెప్తున్నారు. ఈ సందర్భంలో అలాంటి సూచనలు కాస్త ఆలోచించదగ్గవే.